రొయ్యల ఇగురు రొయ్యల ఫ్రై రొయ్యల బిర్యానీ కూడా విన్నారు కానీ రొయ్యల వడలు వేస్తారు అవి చాలా అద్భుతంగా ఉంటాయని మీకు తెలుసా సో ఈ రోజు నేను ఆ రెసిపీ మీకు చూపిస్తాను అంతకన్నా ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్ని మీరు చూసేయచ్చు అండ్ పక్కనే బెల్ ఐకాన్ కొట్టారంటే మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ ఒక కిలో రొయ్యలకి ఒక ఫైవ్ టు సిక్స్ పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాము ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయ రొబ్బలు హాఫ్ అల్లము అందరు పెట్టుకోవడానికి వీలుగా కట్ చేసి పెట్టుకున్నాము మసాలాకి జీలకర్ర గసగసాలు లవంగాలు ధనియాల పొడి టూ టూ స్పూన్స్ వేసి పక్కన పెట్టుకున్నాము రొయ్యల్ని పసుపు ఇంకా ఉప్పు వేసి మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని మిక్సీలో వేసి రుబ్బాలన్నమాట డైరెక్ట్గా వేయకుండా హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటున్నాము గ్రైండ్ చేసినప్పుడు బాగా పేస్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు మిక్సీలో ఫస్ట్ ఆనియన్స్ గార్లిక్ ఇంకా స్పైసెస్ అన్ని గ్రైండ్ చేసుకుంటాము సెపరేట్గా తర్వాత మళ్ళీ ఓన్లీ రొయ్యలు ఒకటే సెపరేట్గా పేస్ట్ చేసుకుంటాం అనమాట మసాలా పేస్ట్ మనకి తగినంత తీసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటామన్నమాట రొయ్యల పేస్ట్ లోకి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకపెట్టి ఆయిల్ వేసి మనం చిన్న చిన్న వడలుగా వేసుకుంటామనమాట గారెల్లా వేసుకోవచ్చు వడల్లాగా వేసుకోవచ్చు సో మన ఇష్టం అది దీన్ని సిమ్ లోనే ఫ్రై చేయాలి అండ్ లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి కాసేపు ఎక్కువ సేపే ఫ్రై చేయాలన్నమాట గోల్డెనిష్ కలర్ లో రావాలి అలా అని మాడకూడదు ఇయ ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసినా కూడా మాడిపోతాయి అండ్ లోపల కుక్ అవ్వదు అనమాట ప్రాసెస్ అంతా సిమ్ లోనే పెట్టి చేస్తున్నాం అనమాట కొంచెం గోల్డెనిష్ కలర్ లో వచ్చేంత వరకు వడలు బాగా ఫ్రై అయిపోయాయి లోపల కూడా చాలా సాఫ్ట్ గా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఈస్ట్ గోదావరి స్టైల్ లో చేసాం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ అండ్ కంటెంట్ తో ప్రద్యాస్ వరల్డ్ లో వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్